ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కామెంట్ వచ్చేసి ఎప్పటిలాగే మన నెంబర్ 4 అన్నమాట కామెంట్ వచ్చేసి. సో ఈరోజు కామెంట్ నెంబర్ 4 అన్నమాట. మన సబ్స్క్రైబర్స్ అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కామెంట్ ద్వారా అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కామెంట్ వచ్చేసి మన కామెంట్ ద్వారా ఏమడుతున్నారంటే, సో గిరిజావాసు అంట, గిరిజావాసు. సో అన్నయ్య మాది న్యూ యూట్యూబర్ ఛానల్ బట్ వాస్ట్ అవర్స్ కౌంట్ సంథింగ్ ఇట్లా అడుగుతున్నారు. సో మీరు ఏదైతే మీరు గిరిజావాసు నేల ఫీమేలా తెలుస్తలేదు. సో నాకైతే వాళ్ళ నేమ్ అయితే గిరిజావాసు అయితే ఉంది. అయితే మీరు క్లారిటీగా రాయండి, మన సబ్స్క్రైబ్స్ కోసం అయితే చేస్తున్నా. సో చాలా అయితే అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అయితే, వాస్ట్ టైం కౌంట్ అవుతలేదని అయితే అడుగుతున్నారు. సో మీరైతే అన్నయ్య మాది న్యూ యూట్యూబ్ ఛానల్ అని చెప్తున్నారు కదా, సో వాచ్ అవర్స్ కౌంటింగ్ అవర్ ఏదైతే సంథింగ్ రైటింగ్ చేస్తుంటారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ నాకు తెలాలన్నట్టు. సో సో మీరు అట్లా రాయండి అన్నమాట. సో నాకైతే అర్థమైన విషయం ఏంటంటే, వాచ్ మీకైతే వాచ్ అవర్స్ కౌంట్ అవుతలేదని నాకైతే అనిపిస్తుంది అట్లా అన్నమాట. మీకు వాచ్ అవర్స్ కౌంట్ కాకుండా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ మీకు వాచ్ అవర్స్ ఎలా కౌంట్ అవుతలేదు అంటే, మీకు షార్ట్ వీడియో తీస్తుండ్రా లాంగ్ వీడియో తీస్తుండ్రా మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాంగ్ వీడియో తీస్తే మీకు వాచ్ అవర్స్ అనేది మనకు మానిటేషన్ సెక్షన్లో కౌంట్ అవుతుంది. సో మీరు ఏదైతే షార్ట్ వీడియో తీస్తుండ్రో ఎన్ని షార్ట్స్ తీసినా మీకు వాచ్ టైం అనేది మానిటేషన్ సెక్షన్లో కౌంట్ కాదు, అట్లీస్ట్ 1 అవర్ అన్న కౌంట్ కాదు అన్నమాట. సో 1 అవర్ ఎట్లా కౌంట్ అవుతాయంటే, ఒక 10, 20, 30 వ్యూస్ మనకు సర్చ్, ఇప్పుడు మీరు ఏదైతే షార్ట్ తీస్తుండ్రో మన షార్ట్ అనేది సర్చ్ బార్లో ఇలా వచ్చింది అనుకోండి, ఆ వాచ్ టైం అనేది 1 మినిట్ బిలో ఉంటుంది, 1 మినిట్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఆ 1 మినిట్ తక్కువ ఒక 100 మెంబర్స్ చూసింది అనుకోండి, మనకు ఒక 1 అవర్ అట్లా వాచ్ టైం అనేది కౌంట్ అవుతారు సర్చ్ బార్లో వస్తే. సర్చ్ బార్లో రాకుంటే మన నోటిఫికేషన్ ద్వారా వెళ్తే మాత్రం అయితే వాచ్ టైం అయితే కౌంట్ కాదు మానిటేషన్ సెక్షన్లో. సో మానిటేషన్ సెక్షన్లో వాచ్ టైం కౌంట్ అవుతలేదని నాకు అడుగుతున్నారా. సో ఎట్లా కౌంట్ అవుతున్నారు, సో మీకు వాచ్ టైం చూపిస్తలేదని అడుగుతున్నారు. సో మీకైతే కౌంట్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాచ్ టైం మనకు షార్ట్ వీడియో వాచ్ టైం అయితే షార్ట్ వీడియోకి, ఇప్పుడు మీరు ఏదైతే షార్ట్ వీడియో తీస్తుంటారో ఆ షార్ట్ వీడియోకి వాచ్ టైం అనేది మానిటేషన్ సెక్షన్లో కౌంట్ కాదు. సో ఇప్పుడు నా బ్లాగ్ ఛానల్ చూడండి, నా బ్లాగ్ ఛానల్లో నేను ఒక 300 షార్ట్స్ తీశాను, 300 షార్ట్స్ తీశాను. సో అందులో అయితే నాకు 6 అవర్స్, ఓన్లీ 6 అవర్స్ వాచ్ టైం యాడ్ అయింది అన్నమాట. సో నేనైతే లైవ్ మీకు ఏది ఉన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నా లైవ్ బ్లాగ్ ఛానల్కి 6 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయ్యింది, ఎంతకి 300 షార్ట్ వీడియోకి. సో అట్లా అన్నమాట. సో మీరు లాంగ్ వీడియో తీసే ప్రయత్నం చేయండి, షార్ట్ వీడియోకి అయితే కంపల్సరీ వాచ్ టైం కౌంట్ కాదు. సో మీరు అట్లా మీకు సో షార్ట్ వీడియో తీయాలి అనుకుంటే ఏం చేయాలంటే, వ్యూస్ అనేది మనకు ఎక్కువ రావాలా, వ్యూస్ అనేది ఎక్కువ రావాలి. ఎలా ఎక్కువ రావాలంటే 90 డేస్లో మనకు 1 మిలియన్ మనకు వ్యూస్ రావాలా. అట్లా అలా వస్తున్నాయా మీకు, 500 బిలో మనకు వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అట్లా ఒక 50, 100, 200 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అనుకుంటా. సో మనకు ఎక్కువ రావాలి, ఒక షార్ట్ మనకు వైరల్ అయిందంటే, ఏదో ఒక షార్ట్ అయితే వైరల్ అవుతుంది 90 డేస్లో 1 మిలియన్ వ్యూస్ రావాలి. అలా మీరు షార్ట్ తీస్తా అంటే తీయచ్చు మేబీ, కానీ వాస్తవం అయితే మానిటేషన్ సెక్షన్లో కౌంట్ కాదు. సో మీకు అర్థమైంది అనుకుంటాను, క్లారిఫై. నెక్స్ట్ మనకు ఇంకొక విషయం, ఏదైతే మీరు క్వశ్చన్ అయితే నాకు అడిగినరో నాకైతే అర్థం కాలే, ఇప్పుడు ఏదైతే మీరు షార్ట్ తీస్తున్నారో ఆ వాచ్ టైం అనేది మానిటేషన్ సెక్షన్ అయితే యాడ్ కాదు. ఒకటి ఇంకొకలాగా కూడా అడగచ్చు, ఎట్లా అంటే మీ వాచ్ టైం అనేది చూపిస్తలేదేమో అని నేను అనుకుంటున్నా. సో అట్లా కూడా మీకు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. సో స్క్రీన్ రికార్డ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏముంది అంటే వాచ్ టైం అనేది జస్ట్ ఇక్కడ ఎంత ఉంది, 754 ఉంది నాకు వాచ్ టైం. సో 754 వాచ్ టైం అయితే ఉంది, మనకు ఎంత వచ్చింది అయితే తెలియదు. ఒక వీడియోకి అయితే మీరు చూసుకోవాలి, అన్ని వీడియోస్కి అయితే 754 అయితే నాకు వాచ్ టైం వచ్చింది. సో నాకు తక్కువ అనిపిస్తుంది, మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, దీనికి ఓపెన్ చేసుకోండి, క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 754 వాచ్ టైం కనిపిస్తుంది. సో 754 వాచ్ టైం మనకు జస్ట్ మనకు 28 డేస్దే కనిపిస్తుంది అలా. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే, సి ఇక్కడ 365 డేస్ది సెలెక్ట్ చేసుకోవాలి. 365 డేస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఎంత కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఎంత కనిపిస్తుందండి ఇక్కడ 1107. సో అట్లా, సో మనకి ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే ఎంత కనిపిస్తుంది, 754. అట్లా ఒక వీడియోకి సెలెక్ట్ చేసుకుంటే కూడా ఒక వీడియోకి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మానిటేషన్ సెక్షన్ ఉంది చూడండి, ఈ మానిటేషన్ సెక్షన్కి మనం ఓపెన్ చేసుకుంటే షార్ట్ వీడియో అయితే, ఇప్పుడు మీరు షార్ట్స్ తీస్తున్నారు కదా, షార్ట్స్కి అయితే అసలు వాచ్ టైం అనేది మానిటేషన్ సెక్షన్లో కౌంటే కాదు, ఒక 1 అవర్ 2 అవర్ 3 అవర్ అట్లా కౌంట్ అవుతుంది మేబీ, అది అతి మనం సర్చ్ బార్లో వస్తేనే కౌంట్ అవుతుంది. మీరు లాంగ్ వీడియో తీసే ప్రయత్నం చేయండి అన్నమాట. సో మీకు వాచ్ టైం కౌంట్ అవుతలేదు మీరు అనుకుంటున్నారచ్చు, అట్లా మీకు మానిటేషన్ సెక్షన్లో అయితే వాచ్ టైం అయితే లాంగ్ వీడియోకి కౌంట్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, క్లారిఫై అయింది అని నేను అనుకుంటున్నా, అది అన్నమాట. నెక్స్ట్ మన కామెంట్ అయితే చూడండి, ఇక్కడ
500 కన్నా ఎక్కువ వ్యూస్ రావట్లేదు అన్నయ్య, ఏం ప్రాబ్లం అని అంటున్నారు. సో 500 కన్నా ఎక్కువ వ్యూస్ అంటే మీరు షార్ట్ వీడియో తీస్తుంటారు, లాంగ్ వీడియో తీస్తుంటే నాకైతే అర్థం అవ్వట్లేదు. షార్ట్ వీడియోకి అయితే 500 మేబీ వస్తాయి, ఎలా ఎందుకు రావు, 500 కన్నా ఎక్కువ రావచ్చు. సో మనకు లాంగ్ వీడియోకి అయితే ఇంత వ్యూస్ అయితే రావు, మేబీ మీరు షార్ట్ వీడియో తీస్తున్నారు అనుకుంటున్నా. సో షార్ట్ వీడియో అయితే నేనైతే ఆల్రెడీ ఒక వీడియో తీశాను, ఇక్కడ చూడండి తమ్నేలు. ఈ తమ్నేలు అయితే మీకు షార్ట్ వీడియో ఎలా వైరల్ అయితే లాస్ట్ టైం చెప్పాను. సో దీని లింక్ అయితే ఇక్కడ ఐ బటన్కి అయితే ఇస్తా, పైన చూడండి ఐ బటన్కి అయితే ఇచ్చాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. సో షార్ట్ వీడియో ఎలా వైరల్ చేయాలి అనేది అది ఒక టిప్ అనమాట. సో ఆ లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీకు వీడియో చూడండి, ఎలా వైరల్ చేయాలా, ఎలా బూస్ట్ చేయాలా ఛానల్కి, మన షార్ట్కి అయితే చూసుకోండి, ఆ షార్ట్ అనేది ఎలా బూస్ట్ చేయండి. సో మీకు అలా కూడా వ్యూస్ రాకుంటే నేను ఒక టిప్ చెప్తాను. సో మీకోసం అయితే స్పెషల్గా చెప్తున్నా, ఎందుకంటే మీరు రెగ్యులర్గా షార్ట్ అప్లోడ్ చేయండి. ఒకటి నెంబర్ పాయింట్, ఒకటి రెగ్యులర్గా షార్ట్ అప్లోడ్ చేయండి. మీ కేటగిరీ తీసుకున్నా ప్రాబ్లం లేదు, రెగ్యులర్ షార్ట్ ఒకటి అప్లోడ్ చేయండి. టైమింగ్ పెట్టుకోండి. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త క్రియేటర్స్కి టైమింగ్ పెడతారు. నేను కూడా ఫస్ట్ అలాగే చేశాను, ఇప్పుడు మీకు కూడా అలాగే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ నాకు కూడా వ్యూస్ రాలేదు షార్ట్ వీడియోకి, ఇప్పుడు నా బ్లాగ్ ఛానల్కి చూడండి నాకైతే వ్యూస్ అస్సలకే రాలేదు ఫస్ట్. అయితే నేనేం చేశానంటే మెయిన్ మార్నింగ్ 10 o'clock, ఈవినింగ్ 6 o'clock అట్లా షార్ట్ డైలీ 2 అప్లోడ్ చేసేస్తుంటే, లేదు మధ్యాహ్నం 2 o'clock అట్లా అప్లోడ్ చేస్తుంటే. సో 3 shots అప్లోడ్ చేసేది ఉంటే మార్నింగ్ 10, మధ్యాహ్నం 2, ఈవినింగ్ 6, అట్లా టైమింగ్ పెట్టుకున్నాను అంటూ. సో ఆ టైమింగ్కి వాస్ట్ మన షార్ట్ అనేది పబ్లిక్ అయిపోవాలి అట్లా అనమాట. సో అట్లా మీరు టైమింగ్ పెట్టుకోండి. టైమింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఈరోజు 10కి పెట్టారు, టుమారో 10కి పెట్టలేదు, 11కి పెట్టారనుకోండి, ఆ షార్ట్ ఫెయిల్ అవుతుంది. అది కూడా మీకు క్వశ్చన్. అది ఈరోజు 10కి పెట్టారు, టుమారో 10కి పెట్టలేదు అనుకోండి, 11కి పెట్టారనుకోండి, అది ఫెయిల్. 10 కన్నా ఒక 1 minute ఎక్కువ అయింది అనుకోండి, అలా కూడా ఫెయిల్ అవుతుంది. సో ఈ యూట్యూబ్ రూల్స్ అన్నమాట, యూట్యూబ్ రూల్స్ కాదు ఇది. సో ఎప్పుడైనా టైం ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోండి యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్పారు. సో మన కొత్త క్రియేటర్స్కి అయితే కంపల్సరీ ఈ టైమింగ్ పెట్టుకుంటే కంపల్సరీ వ్యూస్ వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకటి 10కి పెట్టుకున్నారనుకోండి, 10కి రెగ్యులర్గా 10కి అప్లోడ్ చేయండి. ఒక కొన్ని మీకు కొన్ని వ్యూస్ వచ్చే వరకు అలా అప్లోడ్ చేయండి. ఈ ట్రిక్ అన్నమాట, ఈ ఎవరికైతే ట్రిక్ అర్థం కావట్లేదో, సో ఇదితో ఈరోజు అయితే ఈ ట్రిక్ అన్నమాట. అలా మీరు అప్లోడ్ చేయండి, మార్నింగ్ 10కి అప్లోడ్ చేస్తుంటా, మధ్యాహ్నం 2కి అప్లోడ్ చేస్తుంటా, ఈవినింగ్ 6కి అప్లోడ్ చేస్తుంటా, అట్లా చూడండి. ఆ టైంకు కంపల్సరీ మీరు ముందే అప్లోడ్ చేసేసి టైమింగ్ పెట్టుకోండి, టైమింగ్ పెట్టేయండి. అట్లా మీకు అర్థమైంది అనుకుంటున్నా, రెగ్యులర్గా అదే టైంకి కావాలి. ఒక రోజు 6 కన్నా ఒక 10 minutes ఎక్కువ అయింది అనుకోండి ఈవినింగ్లో, లేదా మధ్యాహ్నం, లేదా మార్నింగ్, అట్లా ఒక 1 minute అన్నా ఎక్కువ అయింది అనుకోండి, షార్ట్ మన షార్ట్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, 1 minute కన్నా తక్కువ ఉండాలి మీ షార్ట్. ఇప్పుడు మీరు కొత్త క్రియేటర్స్ కదా, మీ షార్ట్ అనేది షార్ట్ బాగుంటే మంచిదే, అందులో సాంగ్ మనం యాడ్ చేస్తాం. అందులో సాంగ్ యాడ్ చేస్తే మన సాంగ్ కోసమే షార్ట్ చూస్తారు. మన డిఫరెంట్గా మనం డాన్స్ చేస్తలేము, ఏదైనా వ్లాగ్ తీస్తున్నాము, ఏదైనా చేస్తున్నాం. సో అందరికైతే నచ్చదు, మన సాంగ్ కోసమే షార్ట్ చూస్తారు అన్నమాట అట్లా. సో మీరు ఏం చేయాలంటే 1 minute కన్నా తక్కువ ఉండేటట్టు చూడండి మన మీ షార్ట్. ఎంత అంటే 15 seconds కన్నా ఎబో, 20 seconds కన్నా తక్కువ. కొన్ని రోజులు అలా ట్రై చేయండి, మీకు కంపల్సరీ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఈరోజు మీరు ఒకరోజు మీరు చూడండి 20 seconds పెట్టుకోండి షార్ట్ మీద, ఓకే. ఈరోజు 20 seconds పెట్టుకున్నారనుకోండి, మీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూసుకోండి. సో ఒక 200, 300, 400 ఇట్లా వచ్చినాయి అనుకోండి. సో అందులో మనకు మీరు వైట్ స్టూడియో ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఈరోజు అయితే 20 seconds వీడియో షార్ట్ అప్లోడ్ చేశారో, ఆ 20 seconds మీరు ఏం చేస్తారంటే వైట్ స్టూడియోలో వెళ్ళి మన వీడియో అవరేజ్ చూసుకోండి. వీడియో అవరేజ్ ఎన్ని సెకండ్స్ చూస్తున్నారు, మీరు 20 seconds అప్లోడ్ చేశారు కదా, 20 సెకండ్లో ఎన్ని సెకండ్లు చూస్తున్నారు ఆడియన్స్ చూసుకోండి. 20 సెకండ్లో మనకు ఒక 20 సెకండ్లో మనకు ఒక 15 సెకండ్స్ చూస్తున్నారు అనుకోండి, ఓకే. లేదు మనకు ఒక 5 సెకండ్సే చూస్తున్నారు, 10 సెకండ్సే చూస్తున్నారంటే అది మనకు వ్యూస్ తక్కువ వస్తాయి అన్నమాట. లేదు 15 సెకండ్స్ చూస్తున్నారంటే మీరు ఆ 15 సెకండ్స్ మీరు టుమారో 15 సెకండ్స్ షార్ట్ తీయండి అన్నమాట అట్లా. ఈరోజు మీకు 15 సెకండ్స్, 20 సెకండ్స్ పెట్టారు కదా, 15 సెకండ్స్ మీకు షార్ట్ చూస్తున్నారు అనుకోండి ఆడియన్స్, టుమారో మీరు ఏం చేయాలంటే 15 సెకండే షార్ట్ పెట్టండి అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి. ఈ చిన్న టాపిక్ పెద్ద లెంత్ అయిపోతుంది వీడియో. సో ఇట్లా అన్నమాట, మీరు కంపల్సరీ అయితే ఇలా బూస్ట్ చేయండి వీడియోకి అయితే, షార్ట్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.